వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాయనే దాన్ని వివరిస్తున్నారు. భీముల నియోజకవర్గంలో చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఏ అంశాలను ప్రధానంగా గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రస్తావిస్తున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్, చెప్పండి సార్. గడప గడపకి తిరుగుతున్నారు, అనేక సామాజిక వర్గాల వారిగా కలుస్తున్నారు, ముఖ్యంగా మీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా మరి 370,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. ఒక భీమిలి నియోజకవర్గంలోనే చూసుకుంటే 2,250 కోట్లు ఇచ్చారు సంక్షేమానికి, అభివృద్ధికి 500 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇవాళ సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు కింద ఆయన అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎక్కడ ప్రజలు ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో కూడా తిరిగాం, 2 సంవత్సరాలు తిరుగుతున్నాం ఈ గడప గడపకి మన ప్రభుత్వం భారంగా, మళ్ళీ వాళ్ళ ఎలక్షన్లప్పుడు కూడా తిరుగుతున్నాం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకునే విధంగా ఎప్పుడు అవకాశం వస్తుందా, మరి ఆయన ఎంతో మేలు చేశాడు ఈ 5 సంవత్సరాల కాలంలో, ఆయన ఓటేసి రుణం తీసుకోవాలని ప్రజలు ఆతృతగా ఉన్నారు. తప్పనిసరిగా రాష్ట్రంలో మళ్ళీ అత్యధిక స్థానాలు గెలుచుకుని వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అలాగే భీములలో కూడా మరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి అత్యధిక మెజార్టీ తోటి వారికి బహుమతి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, ఎన్నికల హామీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అమలు చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారు, అసలు ఇద్దరికీ పోలుకుందా ఈ హామీలు అమలు చేయడం? సో ఇద్దరికీ నక్కకి నాగలోకనంత తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి గుర్తుండదు ఫస్ట్, రెండోది ఎలక్షన్ అప్పుడు గుర్తొస్తారు ప్రజలని, తర్వాత మర్చిపోతారు, మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్ వస్తే గుర్తొస్తారు. కానీ జగన్ గారు అలా కాదు. జగన్ గారు నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే, ఒక హామీ ఇచ్చారంటే అది అటు 600 అయినా సరే జరిగి తీరుతుంది. అది జగన్ గారి చంద్రమోహన్ గారి తేడా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూసాం కరోనా టైంలో కూడా ఈ డ్వాక్రా మహిళలు కూడా ఊహించలే, వాళ్ళకి ఆసరా కానీ సున్నా వడ్డీ కానీ ఇచ్చి 60 నెలలు కాస్త మొహమొహాలు చూసుకునే పరిస్థితులు లేదు. కానీ ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా 93% హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ చెప్పరు. అది ఆయన చెప్పారంటే మాత్రం జరిగి తిరుగుతుంది. ఆయన బహుమతి ఆ శక్తినిచ్చాడు, ప్రజలు కూడా నమ్మకం ఆయన మీద పెట్టుకున్నారు. అందుకే జగన్ గారు ఎప్పుడు చెప్తుంటాడు, పైన దేవుణ్ణి నమ్ముకున్నాను, కింద ప్రజల దీవెనలు ఉంటే చాలు నాకని. కాబట్టి వాళ్ళు 30 మంది కలిసి వచ్చినా కూడా జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. సార్, అటువైపు కూటమి తరఫున 3 పార్టీలు ఉన్నాయి, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి ఒక్కరుంది. అయినప్పటికీ కూడా 175 స్థానాలకు 175, 25 MPలకి 25 MPలు గెలుచుకుంటామని జగన్ గారు ధైర్యంగా చెప్తున్నారు. ఆయన ధైర్యానికి కారణం ఏంటనుకుంటుంది? ఎందుకంటే ఆయన ఒక సింహం అంటాడు, చూసాం కదా మన 27న బయటకు వచ్చింది సింహం. మరి ఆయన బస్సు యాత్ర స్టార్ట్ చేశాడు, ఒక ప్రభంజనం ఎలా ఉందో చూశారు మనందరం కూడా. సో మళ్ళీ ఆయన రోడ్డు మీదకి వచ్చిన తర్వాత జనాలు ఆదరణ చూశారు. కాబట్టి ఇవాళ దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన వారు వన్ సైడ్ ఇప్పుడు కాదండి, 3 నెలలు ఎందుకు కలుస్తారు, వాళ్ళ బలహీనలని అక్కడే అర్థమవుతుంది కదా. సో వాళ్ళకి కాబట్టి ఇవాళ మీ ఎవరితో పొత్తులు లేకుండా సింగిల్గా, అప్పుడు ఆయన సింగిల్గానే ఫైట్ చేశాడు, ఇప్పుడు సింగిల్గానే ఫైట్ చేశాడు. ఆయన ఎప్పుడు కూడా చూస్తారు కదా మీరు గ్రౌండ్ రియాలిటీ వేరు. కాకపోతే ఏంటంటే మా ప్రత్యర్థుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మీడియా బలం ఉంది, తప్పులేదు. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అధికారంలో రావాలని. జగన్ గారికి ప్రజాబలం అంతే కదా, జగన్ గారికి ఉన్నది ప్రజాబలం, దైవబలం రెండు ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే మరి ధనబలం ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా కావాలని ఎన్ని కుట్రలు చేసినా చేస్తారు. ఆయన జగన్ చంద్రబాబు నాయుడు కుట్రలతో పెట్టిన, ఆయన వెనతో పెట్టిన విద్య కాబట్టి తప్పులేదు. జగన్ గారు పోరాట యోధుడు, ఎన్నో చూశాడు చిన్న వయసులో ఆయన. కాబట్టి మొన్నే ప్రజలు ఆశీర్వదించారు, మళ్ళీ కూడా ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు తెలుసుకుంటున్నారు ఇవాళ ఇదివరకట్ల అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు ఏదో మాటలు చెప్తే నమ్మేసే రోజులు పోయినాయి. మళ్ళీ చూశారు కదా మొన్నటిదాకా ఏమన్నాడు, ఈ పథకాలు ఇవ్వాలంటే మన రాష్ట్రంలో శ్రీలంకలాగా అయిపోతారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, నేను కూడా పథకాలు ఇస్తాను చెప్తాను. అంటే అసలు ఏ పొద్దున మాట్లాడినా సాయంత్రం మాట కొంత ఉండదు. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు, అధికారం కోసం మాట్లాడే వ్యక్తి చంద్రబాబు. కాబట్టి ఇద్దరికి అసలు పోలిక లేదు. తప్పనిసరిగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు.
ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. రేపు ఓటర్ తమ తీర్పును వెల్లడిస్తారు, మళ్ళీ మనందరం జూన్ 4th కలుస్తాం, అప్పుడు తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి అందరూ కలిపి పెట్టుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి సింహం కాబట్టి సింగిల్ గా వస్తున్నారని, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సీఎం అయ్యే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేరని, మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి రమేష్తో నాయుడు భీముల పట్ల.